పట్టాదార్ పాసపుస్తకం పైన కూడా ఇలా బొమ్మ వేసుకోవడం. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా హద్దులు ఉంటాయి. ఆ హద్దులన్నీ మించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మనం వస్తానే 5 సంతకాల్లో పింఛన్లు పెంచాం, 4000 రూపాయలు ఇస్తాను. 64 లక్షల మందికి ఏప్రిల్ నుంచే అంటే అరియర్స్తో కలిపి ఇస్తాన్నాం, అవి కూడా ఇచ్చాం. ఒకేసారి 7000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. అదే సమయంలో 4000 రూపాయలు ఇప్పటికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయలు మనం ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు 2500 రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 800 ఇస్తున్నారు. ఇది ఉన్నది హైయెస్ట్ అమౌంట్ ఇది. అదే సమయంలో 6000 రూపాయలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇస్తున్నాం, ఫిజికలీ ఛాలెంజ్డ్కి ఇస్తున్నాం. ఇది కాకుండా 10000 రూపాయలు కిడ్నీ పేషెంట్ కానీ అలాంటి డయాలసిస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంట్లో నుంచి లేని వాడికి, లేని వాడికి మళ్ళా ఇంట్లో కూడా ఒకరు అటెండ్గా అటెండ్గా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంటే వాళ్ళందరికీ 15000 రూపాయలు ఇస్తున్నాం. అయితే దీన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పదే పదే దీన్ని చెప్పడమే కాకుండా మనమందరం కూడా అర్హులకి పింఛన్లు అందే పరిస్థితికి రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్న క్యాంటీన్లు ఇప్పటికీ 175 ప్లస్ ఇంకా మిగిలినట్టు కూడా రెడీ అవుతున్నాయి, ఒక 203 ఇస్తున్నాం. ఇది కాకుండా ఒక 60 కాన్స్టిట్యూన్సీల్లో రూరల్ కాన్స్టిట్యూన్సీలు లేవు, అక్కడ కూడా ఇమ్మంటున్నాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒక మినిమం ఒక అన్న క్యాంటీన్, లేకపోతే కొన్ని దిక్కళ్ళు అక్కడ ఉండే టౌన్ వాతావరణాన్ని బట్టి 2-3 కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా ఫైనలైజ్ చేసి అవన్నీ ఆపరేట్ చేస్తున్నాం. స్కిల్ సెన్సస్కి శ్రీకారం చుట్టాం. డిసెంబర్కంతా స్కిల్ సెన్సస్ అప్డేషన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి కల్పించాలి అవన్నీ కూడా మనం వర్కౌట్ చేయబోతున్నాం. పెన్షన్లు ఇచ్చినట్టే ఫస్ట్ మంత్ ఫస్ట్ డే ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నాం, పెన్షనర్స్ పెన్షన్ ఇస్తున్నాం. ఇవి కూడా మనం కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒకసారి సమిష్ చేసాం, ఎక్సెప్ట్ 4-3 ఉన్నాయి, రఫ్గా చేశాను, డీటెయిల్ పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మీరు ఒకసారి చూస్తే చాలా పాత మధ్యంలో జరిగిన దోపిడీ పైన యాక్షన్ తీసుకుంటూనే కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం, అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం. నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనం అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు, వారసత్వంగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే, కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను అందుకే 2-3 సార్లు చెప్పాను, ఈరోజు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్. ఎలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవ్వరూ వాచ్ చేయలేరు. మీ అన్నీ కూడా మీరు చూశారు మొన్న ఎన్నికల్లో.